కోవిడ్ లేదా కరోనా అనే మాట వినని వారు, దాన్ని బారిన పడని వారు చాలా తక్కువగా ఉంటారనడంలో సందేహం లేదు. మనం అందరం చూసాం, ఒక్కసారి కానీ అంతకంటే ఎక్కువ సార్లు కానీ మనం కానీ మన కుటుంబ సభ్యులు కానీ చుట్టాలు కానీ స్నేహితులు కానీ ఉద్యోగస్తులు కానీ తెలిసిన వారు కానీ ఎవరైనా సరే కరోనా బారిన పడటం కానీ హాస్పిటల్లో పర్టికులర్గా ఐసీలో ఉండటం కానీ అందులో కొంతమంది చనిపోవటం చాలా కుటుంబాలు అతలాకొతలం అవ్వటం మనం గమనించాం. కొంతమంది అదృష్టవశాత్తు కరోనా బారిన పడి విజయవంతంగా బయటకు రాగలిగారు. మనం ఇప్పుడు కరోనా బారిన పడి విజయవంతంగా కరోనాను జయించిన వారి గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో మా హాస్పిటల్కు కరోనా తగ్గిన తర్వాత అనేక శారీరక మానసిక ఇబ్బందులతో వచ్చేవారిని ఎక్కువగా గమనించడం జరిగింది. ఇప్పుడు వారిలో నేను గమనించిన కొన్ని ముఖ్యమైన ఇబ్బందుల గురించి మనం తెలుసుకుందాం. అసలు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది కరోనా వచ్చి నయమైన తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటనేది వారికి తెలియట్లేదు. వారు ఏమనుకుంటారంటే, ఎక్కువ మంది కరోనా ఇంకా పూర్తిగా నయం కాలేదేమో, కరోనా వచ్చిన తర్వాత ఇలాగే ఉంటుంది అని సర్దుకోవటం, అదంతా అదే తగ్గిద్దులే అని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ శారీరక మానసిక ఇబ్బందులను గమనించి గుర్తించి సరైన విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా రికవర్ అయ్యి లైఫ్ని హ్యాపీగా రిలాక్స్డ్గా హెల్తీగా గడపగలుగుతారు. కరోనాని విజయవంతంగా ఓడించిన వారిలో కనపడే ఇబ్బంది ఏంటంటే, ముఖ్యంగా ఫెటిగ్ అంటే అలసట కనపడుతుంది. ఎక్కువ మందిలో అలసట, నీరసం, నిస్సత్వ, ఏ పని చేయలేకపోవటము, చేయాలని ఆసక్తి లేకపోవడము, కండరాలు శక్తిని కోల్పోవడము, కోల్పోయినట్టు ఫీల్ అవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి భయం, ఫియర్. ఇది తెలిసి ఉండవచ్చు, తెలియకుండా, అంటే నోన్ ఫియర్ ఆర్ అన్నోన్ ఫియర్. రీజన్స్ ఆర్ నోన్ ఆర్ అన్నోన్. కరోనాకి గురయ్యి ఆసుపత్రిలో ఉండి మృత్యువుని దగ్గరగా చూసిన తర్వాత సహజంగానే కొంత భయం ఉంటుంది. అయితే అది ఎక్కువ కాలం ఉంటే ఇబ్బంది, అది గమనించాల్సి ఉంటుంది. ప్రవర్తనపరమైన మార్పులు అంటే బిహేవియర్ చేంజెస్. కరోనా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎక్కువగా కనపడేది ఏంటంటే ఫియర్ ఆఫ్ కంటామినేషన్, అంటే అది ఏది ముట్టుకుంటూ ఏమవుతుందో, మళ్ళీ కరోనా వస్తుందేమో, ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని కొంతమంది భయపడిపోతూ ఉంటారు. పర్టికులర్గా ఏంటంటే, దానికోసం అని చెప్పేసి ఫంక్షన్స్కి వెళ్ళటం కానీ, నలుగురిలో కలవటం కానీ, మీ చుట్టాలతో కానీ మిగతా వాళ్ళతో ఎవరితోనూ కలవటం తగ్గించేసి ఒంటరిగా ఉండటం చేస్తూ ఉంటారు. ఇది ఇబ్బందికరం. ఎక్కువగా ఇది యువత కంటే మధ్య వయసు వారిలోనూ వృద్ధుల్లోనూ ఎక్కువగా కనపడుతున్నది. ఇక ప్రొలాంగ్డ్ స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ కనపడటానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి ఈ యాంగ్జైటీ డిప్రెషన్ని ఎలా గమనించాలండి అంటే, యాంగ్జైటీ యొక్క లక్షణాలను మనం తెలుసుకుందాం. గుండె దడగా ఉండటము, భయంగా ఉండటము, చెమటలు పట్టడము, ఫ్లయింగ్ ఆఫ్ థాట్స్ అంటే మనసులో రకరకాల ఆలోచనలు ఫ్లై అవుతూ ఉండటము, స్లీప్లెస్నెస్ అంటే నిద్ర పట్టకపోవటము, ఊపిరి త్వర త్వరగా తీసుకోవటము, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అన్నమాట. ఇంకా డిప్రెషన్ సింప్టమ్స్ గురించి మనం తెలుసుకుందాం. డిప్రెషన్లో కొన్ని రకాలు ఉన్నాయి. అయితే సహజంగా ఎక్కువగా కనపడే లక్షణం ఏంటంటే, ఆకలి తక్కువగా ఉండటము, ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ లేకపోవటము, నిద్ర పట్టకపోవడము, నీరసంగా ఉండటము, నిస్సత్తుగా ఉండటము, అనేబుల్ టు ఎంజాయ్. ఇదివరకు గతంలో ఆనందించి ఎంజాయ్ చేసిన విషయాలు కానీ టాపిక్స్ కానీ మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, జీవితం మీద ఆసక్తి కోల్పోవటము, ఆత్మహత్య గురించి ఆలోచనలు చేయటము, ఆత్మహత్య గురించి ప్రయత్నాలు చేయటము, నిరాశగా నిస్పృహగా ఉండటం. ఇక ఇంకొంతమందిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బ్రీత్లెస్నెస్ అంటే ఊపిరి ఆడక ఇబ్బంది పడటం. ఈ రకంగా కొంతమంది బ్రీత్ తీసుకోవటంలో ఇబ్బంది పడుతుంటారు. నిద్రపోతే ఊపిరి అన్నదేమో అని నిద్రపోకుండా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనివల్ల నిద్ర లేకపోవటం వల్ల వచ్చే అనేక రకాల శారీరక మానసిక ఇబ్బందుల్ని వారు ఫేస్ చేస్తూ ఉన్నారు. స్లీప్ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. నిద్రకు సంబంధించిన ఇబ్బందులు ఈ కరోనా వచ్చి వేలిన వారిలో ఎక్కువ కనపడుతూ ఉన్నవి. అది నిద్ర పట్టకపోవటము, కలత నిద్ర, ఎడకల రావటము, రాత్రి అవుతుందన్నా నిద్ర పోవాలన్న భయము, ఇవి ఎక్కువగా కనపడుతున్నవి.
ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి మూడు స్వింగ్స్ అంటే తరచుగా మూడు మారిపోతూ ఉంది. అంటే కొద్దిసేపు హుషారుగా, కొద్దిసేపు డల్గా, కొద్దిసేపు నీరసంగా, కొద్దిసేపు నిస్సత్తుగా, కొంతసేపు విషాదంగా ఉండటం జరుగుతుంది. ఇవి మార్చి 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 ఉంటా ఉంటారు. అంటే వారి మూడు స్టడీగా ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందన్నమాట. అది ఎపిసోడిక్ మూడు అంటాం మా పరిభాషలో. సో ఇది ఉన్న ఇబ్బందికరమైన విషయం, ఇది కూడా కరోనా కాన్సర్న్ అని గమనించాల్సి ఉంటుంది. ఇక నిరాశావాదం అంటే ప్రతిదీ నిరాశగా అనిపించటము, నెగిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా సరే మన వల్ల కాదు, నేను చేయలేను, నిస్సత్తువుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎపిటైట్, ఆకలి గురించి తెలుసుకుందాం. కొంతమందిలో ఆకలి ఎక్కువగా ఉంటాము, కొంతమందిలో తక్కువగా ఉంటాము. జీర్ణ సంబంధిత వ్యాధులు అంటే స్టమక్ డిజార్డర్స్ ఎక్కువగా గమనించడం జరిగింది. ఇంకా కొంతమందిలో హెల్ప్లెస్నెస్ అంటే అసహాయత కనపడుతూ ఉంది. అంటే నేను ఏమీ చేయలేను, ఎందుకు పనికిరాను, నా వల్ల కాదు, నా హెల్త్ బాగలేదు, ఇక ఇది బాగోదు, ఇక ఎప్పుడు నా జీవితం ఇంతే, ఇక నా జీవితం అయిపోయింది అని ఒక హెల్ప్లెస్నెస్ ధోరణిలోకి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. కొంతమందిలో జుట్టు రాలిపోవడం కూడా గమనించడం జరిగింది. ఇలా అనేక ఇబ్బందులు కరోనా వచ్చి వెళ్ళిన వారిలో కనపడవచ్చు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పైన చెప్పిన ఇబ్బందులు ఏమీ అధిగమించలేనివి కాదు. సరి అయిన అవగాహనతో, ప్రయత్నంతో సమస్యలను అధిగమించి అందరిలాగా మరియు అందరికంటే ఎక్కువ ఆనందంగా సంతోషంగా ఉండగలరు. అందుకు మీరు చేయాల్సింది ఏంటంటే సరి అయిన డాక్టర్ని, సైకాలజిస్ట్ని సంప్రదించండి, ట్రీట్మెంట్ తీసుకోండి, దాని నుంచి బయటకు రండి. ఆల్ ది బెస్ట్.